బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పేకాట స్థావరంపై నిన్న పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు కీలక నేతలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ చెప్పండి, పేకాట స్థావరాలపై నిన్న పోలీసులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది, అయితే ఈ దాడుల్లో ఎవరెవరు ఉన్నారు, వారి పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాధాకృష్ణ? ఎస్, గుడ్ మార్నింగ్ వెన్నెల. మొత్తం మీద నగర శివార్లోని మేడిపల్లిలో ఓ కోఆప్షన్ మెంబర్ కార్యాలయంలో పేకాట ఆడుతుండగా ఎస్ఓటి పోలీసులు మెరుపు దాడులు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది కార్యాలయం కూడా. ఈ కోఆప్షన్ మెంబర్ కార్యాలయంలో ఆరుగురు కార్పొరేటర్ల భర్తలతో పాటు ఆరుగురు బిల్డర్లు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ అక్కడ పత్తాలు ఆడుతుండగా, పేకాట ఆడుతుండగా ఎస్ఓటి పోలీసులు మెరుపు దాడులు చేశారు. వీళ్ళను మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న ఆ కార్లు ఇంకా చరవాణిలు మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఎంత మేరకు ఆ డబ్బు లభ్యమైందా అనేది మాత్రం పోలీసులు బయటికి చెప్పట్లేదు. మొత్తం మీద కేసు అయితే నమోదు చేసుకుని పోలీసులు ఇంకా దర్యాప్తు లోతైన విచారణ చేస్తున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇలా ప్యాకాటలు పట్టుబడము, అక్కడ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెండెల. థ్యాంక్ యూ రాధాకృష్ణ.